ఏమైంది మహాప్రభు అనే. వన్ మినిట్ సార్, ఒకటి సార్, ఒకటి సార్. గౌరవ సభ్యుడు హరీష్ రావు గారు దాదాపు గంటన్నర అయింది సార్ మాట్లాడబట్టి. గంటన్నరకెళ్ళి ఒక్కసారి కూడా ఆయన బడ్జెట్ మీద మాట్లాడబోక ఆయన ఆయన భయపడతారు సార్. సార్ ఒకటే సార్, ఆయన గ్యారంటీలు అంటున్నాడు సార్. గౌరవ హరీష్ రావు గారు మాట్లాడిందంతా కూడా సభని తప్పుతో పట్టించేదిగా ఆయన మాట్లాడే మాట్లాడి చూస్తున్నాడు సార్ గంటన్నరకెళ్ళి. ఆయన వస్తా అడిగే సార్ ఆయన గ్యారంటీల విషయం అంటుండు సార్, గ్యారంటీల విషయం అంటున్నాడు. 2001లో ఆయన పార్టీ పెట్టినప్పుడు సార్ కొండా లక్ష్మణ్ బాబుజీ గారి ఇంట్లో పార్టీ పెట్టినప్పుడు నేను తెలంగాణ పార్టీ పెడుతున్నాం, రాష్ట్రాన్ని తెలంగాణ వస్తే మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుడు అవుతాడు, దళితుడిని చేయలేకపోతే మెడ మీద తల తీసుకుంటాని ఆ రోజు ముసలైనాయి సార్. అబద్ధాలు అంటే వీలై, గ్యారంటీలు అంటే వీలై, మోసాలు సార్. డబుల్ బెడ్రూమ్ కడతా, డబుల్ బెడ్రూమ్లో బిడ్డ అల్లుడు వస్తే ఎక్కడ పండుకోవాలి, బేకరీలు కట్టేసుకోవాలి. మీ రంగం మాటలు సార్. సార్ ఒకరి నిజం సార్ ఇంకా ఒకటి సార్, ఇంకా ఇలా హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడి సార్. హరీష్ రావు గారు 24 గంటలు కరెంట్ ఇచ్చిన అన్నాడు సార్. 24 గంటలు కరెంట్ ఇచ్చిన అంటే నేను ఒక సబ్స్టేషన్కి సార్ బండ సోమవారం అనే సబ్స్టేషన్కి వెళ్ళాను. అక్కడ ఆపరేటర్ బస్సు అయిన ఆపరేటర్ వీడియో రికార్డింగ్ ఉన్నది. నేను నా సర్వీసులో 9 ఏళ్ళు అయింది సార్ ఎలక్షన్ల ముందు, 9 ఏళ్ళకెళ్ళి సర్వీసులో ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడు కూడా 14 గంటల కరెంటు రాలేదని నాకు రికార్డు తీసి చూపిస్తే రాత్రి లాగ్ బుక్లు వాపసు తీసుకొచ్చాడు. మోసాలు, దగ, కుట్రలు, అబద్ధాలు అన్నీ నేర్పింది ఎవరంటే అవన్నీ టీఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత పుట్టింది సార్. ఇలా దళితులు ముఖ్యమంత్రి ఉన్నారు సార్. ఆఖరికి మా దళిత ప్రతిపక్ష నాయకుడు ఉంటే, మా దళిత ప్రతిపక్ష నాయకుడు ఉంటే చూసి ఓడవలేక 13 మంది శాసనసభలని సంతలో పశువుల్లాగా కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసాడు. ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడితే సార్ ఇవాళ దయాలు వేదాలు వెళ్తున్నాయి. మొత్తం మోసం, దగ, కుట్రలు, కుతంత్రాలు నిజంగా నువ్వు మాట్లాడే సార్. ఒక్క పాయింట్ కూడా సపోర్ట్ చేస్తాను సార్. ఇవాళ వాళ్ళు మాట్లాడేవారు సార్. అందుకని హరీష్ రావు గారు నీ దగ్గర సబ్జెక్ట్ లేదు. నిన్న నేను అనుకోండి సార్, చివరిగా నేను నిన్న టీవీలో చూసాను సార్, టీవీలో చూసేవారు అంటే నిన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో సార్. కేసీఆర్ గారు మీడియా బయట పోయి రేపు కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ మీద వచ్చి చీల్చి చెండాడుతా అంటే నేను 9 నెలలకే వచ్చి కూర్చున్నా సార్. ఇక చీల్చి చెండాడతలేవని ఏం చెడ్డాడు సార్. ఆయన వచ్చే మొగలు లేక ఈయనని పంపించిండు. మా బడ్జెట్ ఏమన్నా సార్, 72,000 కోట్ల అగ్రికల్చర్ కోసం 72,000 కోట్లు పెట్టాం, ఇరిగేషన్కి 22,000 కోట్లు పెట్టాం, చేసేదే బడ్జెట్లో పెట్టాం. ఇవాళ మీలాగా మోసం బడ్జెట్ పెట్టలే, ఇవాళ తీర్చి చెడ్డాడుతాయని సార్. కేంద్రం అన్యాయం చేస్తే, కేంద్రం తెలంగాణకి అన్యాయం చేస్తే సార్ కేంద్రం అన్యాయం చేస్తే తీర్చి చెండాడి మునగాడు ఒక మాట మాటకెళ్ళండి సార్ నోటకెళ్ళి. ఇవాళ మేము మా ముఖ్యమంత్రి గారు, మా డిప్యూటీ సీఎం గారు మంచి బడ్జెట్ ప్రవేశపెడితే ఇవాళ దాని గురించి మాట్లాడుతుంది సార్. నిజంగా ఇప్పటికైనా ఎమ్మెల్యే హరీష్ రావు క్షమాపణ చెప్పి మీ ప్రతిపక్ష నాయకులు రావాలని డిమాండ్ చేస్తున్నారు. కూర్చోండి ప్లీజ్ హరీష్ రావు గారు అదే డివియేషన్ చేయొద్దని చెప్పాలి. మీరు ఇడికొచ్చుడు గారు, డివియేషన్ చేయకపోతే ఇవన్నీ రావు. డివియేషన్ చేయకుండా బడ్జెట్ మీద మాట్లాడండి, బడ్జెట్ మీద మాట్లాడండి. మీరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు. స్పీకర్ సార్, నేను మీ మాట మీద గౌరవం పెట్టి స్పీకర్ సార్ ఏ మంత్రికి కూడా అవకాశం ఇవ్వకుండా గంటన్నర నుంచి నేను మీ మాటలు వింటున్నాను. మీరు డివియేషన్ కాకండి, బడ్జెట్ పైనే మాట్లాడండి. మీరు బడ్జెట్ పైనే మాట్లాడండి ప్లీజ్. స్పీకర్ సార్ ఆగండి. స్పీకర్ సార్ ఇప్పుడు గంటన్నర అంటున్నారు. గంటన్నరలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, శ్రీధర్ బాబు గారు, జూపల్లి గారు, కోమటిరెడ్డి గారు, 5 మంత్రులు మనిషికి 3 సార్లు లేస్తే ఇక నేను గంటన్నరలో నేను ఏం మాట్లాడినట్టు?
ఈజ్ ఇట్ నాట్ డిస్టర్బెన్స్ అధ్యక్ష, ఒకటి. రెండవది అధ్యక్ష, ఇప్పుడు నేను కోమటిరెడ్డి గారికి ఘాటుగా సమాధానం చెప్పగలుగుతా, కానీ నా బాధ ఏంటంటే ఇట్ విల్ డీవియేట్. ఆయనకేమో హాఫ్ నాలెడ్జ్. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడిండు, ఎస్ యు ఆర్ హాఫ్ నాలెడ్జ్ ఫెలో. హరీష్ రావు గారు, ఐ విల్ టెల్ ఆ మాటను విరమించుకోండి, ఆ మాటను విరమించుకోండి. ఓకే, మీకు ఇబ్బంది ఉంటే తొలగించండి, నాకు అభ్యంతరం లేదు. రైట్ అధ్యక్ష, ఆ పదాన్ని తొలగించండి. సార్ ఆయనకు హరీష్రావు గారికి హాఫ్ నాలెడ్జ్ కాదు సార్, ఆకారం పెరిగింది అని అసలు నాలెడ్జే లేదు. ఆయన ఆకారం పెరిగింది, ఆయన నాలెడ్జ్ ఎక్కడ సార్? ఆయన ఒక డమ్మీ మినిస్టర్, ఆయన డమ్మీ అల్లుడు. ఆయనకు హాఫ్ నాలెడ్జ్ కాదు, ఆకారం పెరిగానే సరిపోదు, బుద్ధి ఉండాలి. దళితులు ముఖ్యమంత్రి అన్నాడా లేడా? మీ మామ అన్నాడా లేడా? చెప్పు మీ మామ అన్నాడా లేడా? స్పీకర్ సార్, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 50 కోట్లకు పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నారు రేవంత్ రెడ్డి గారని ఈయనే చెప్పింది కదా సార్, మరి దాన్ని ఏమంటారు అధ్యక్ష? ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జిల్లా కలెక్టరేట్లు సచివాలయాలు అద్భుతంగా కట్టిండు కేసీఆర్ గారని ఈయన గారే చాలా సార్లు మెచ్చుకున్నాడు అధ్యక్ష. ఇవాళ నేను ఎందుకు ఆ మాట అన్నంటే అధ్యక్ష, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము అగ్రికల్చర్కు 72,000 కోట్లు పెట్టామన్నాడు, అంటూనే మళ్ళీ వెంటనే ఇరిగేషన్కి 22,000 కోట్లు పెట్టమన్నాడు. ఆయనకు అర్థం కాని ఏంటంటే బట్టి గారు చేసిన అంకల గారిని వారికి అర్థం కాలే. వారు పెట్టిన అగ్రికల్చర్ 72,000 కోట్లలో అన్ననే ఇరిగేషన్ ఉన్నది, అన్ననే కరెంట్ ఉన్నది, అన్ని కలిపి మాయ చేసి అగ్రికల్చర్కి ఏదో ఎక్కువ పెట్టినా అని బట్టి గారు చేసిన మాయను ఆయన అర్థం చేసుకోక అగ్రికల్చర్ 72 వేరే చెప్పిండు, ఇరిగేషన్ 22 వేరేగా చెప్పిండు. అందువల్ల నేను ఆ మాట అన్న తప్ప వేరే అనలే. ఆయనకు ఇబ్బంది అయితే నాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. ఇక పోతే అధ్యక్ష, నేను ఒకటే విషయం గౌరవనీయులు బట్టి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఐ డిమాండ్, మీకు ప్రజల పట్ల ఏమాత్రం ప్రేమ అభిమానాలున్నా, భయభక్తులున్నా, మీరిచ్చిన హామీల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఒప్పుకోండి. మీకు నీతి నిజాయితీ ఉంటే ఈ బడ్జెట్ ప్రసంగంలో మొదటి వ్యాఖ్యలోనే తెలంగాణ ప్రజలారా మమ్మల్ని క్షమించండి, మేము మాట తప్పినాం, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేయలేకపోయినాము అని కన్ఫెషన్ నోట్తో ఉండాల్సి ఉండే అధ్యక్ష. నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని కాదు, ప్రజల్ని లక్ష్యంగా చేసుకొని మీరు మాట్లాడాల్సింది. ప్రజల్ని లక్ష్యంగా చేసుకుంటే ప్రజలు ఇష్టపడతారు, ప్రజలు గమనిస్తున్నారు, ప్రజల పట్ల జవాబుదారీతనంతో వ్యవహరించండి. అభయహస్తం మేనిఫెస్టోలో 6 గ్యారంటీల్లో 13 హామీలు ఉన్నాయి, వాటి అమలు మాట అటుంచి 13 హామీల ప్రస్తావన కూడా బట్టి గారి బడ్జెట్ ప్రసంగంలో లేకపోవడం నిజంగా దురదృష్టకరం. ఓటాన్ అకౌంట్లో